హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ మనము ఈ వీడియోలో పైథాన్లో ఆపరేటర్స్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. అండ్ ఈరోజు మన ఎయిమ్ ఏమంటే ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అనమాట. ఓకే గాయస్, మనకి టోటల్గా 7 ఆపరేషన్స్ ఏమో ఉన్నాయి పైథాన్లో, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను వాటిని ముందే టైప్ చేసి పెట్టేసానండి, అండ్ ఇక్కడ ఓపెన్ చేసేసాను. ఫస్ట్ వచ్చి అర్థమెటిక్ ఆపరేషన్స్. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మనం ఏవైతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామో వాటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారనమాట. ఇదిగోండి, ప్లస్, ఇదిగో మైనస్, ఇంటూ, అండ్ డివిజన్, మాడ్యులస్, అండ్ ఫ్లోర్ డివిజన్, అండ్ పవర్ అనమాట. ఇవన్నీ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసేవి అనమాట. నేను వీటిని మీకు బాగా అర్థమయ్యేదానికి ఒకసారి కోర్టులో రన్ చేసి కూడా చూపిస్తాను. దానికోసం నేను ఫస్ట్ ఐడియల్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఐడియల్ ప్యాడ్ ఓపెన్ అయ్యింది. అండ్ నేను ఒక్కో ఆపరేషన్ని సపరేట్గా రన్ చేసి చూపిస్తాను దానికోసము. అండ్ దీన్ని పక్క పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే మనకి వ్యూ బాగుంది. ఓకే, ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎంతకుముందు చెప్పుకున్నాం మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని. సో ఫస్ట్ నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20 ఎంటర్ కొట్టేశాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక వేరియబుల్ అండ్ ఇక్కడ ఒక వేరియబుల్, టోటల్గా 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ సో ఇప్పుడు నేను ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఈ వేరియబుల్స్ మధ్యలో రన్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఏ ప్లస్ బి ఎంటర్ చేసేసాను, 30 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏలో ఉండే వాల్యూని అండ్ బీలో ఉండే వాల్యూని సమ్ చేస్తుంది. అండ్ బి మైనస్ ఏ ఆన్సర్ వచ్చి 10 వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ బి వచ్చి 20 కదా, బీలో నుంచి ఏ 10, 20లో నుంచి 10 పోతే 10 కదా ఇంకా, అందుకని 10 వస్తుంది. చూసారు కదా 10 వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్, ఏ ఇంటూ బి 200, 10 ఇంటూ 20 ఇది ఈక్వల్ టు 200 కాబట్టి 200 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ వచ్చి బి డివైడెడ్ బై ఏ, ఎందుకంటే ఇక్కడ ఏ అనేది చిన్న నెంబరు అండ్ బి అనేది బిగ్ నెంబరు. సో నేను బి బై ఏ రాశాను, ఎంటర్ కొట్టుకున్నాను. చూసారు కదా 2.0 అని వచ్చేసింది. అండ్ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఉండే డివిజన్కి ఈ ఫ్లోర్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటి అని. సో నేను అది చూపిస్తాను వచ్చేపాటికి. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బి మోడ్యులస్ ఏ. ఇప్పుడు ఏమవుతుందంటే ఏతో బిని డివైడ్ చేస్తుంది, రిమైండర్ ఎంత వస్తే అంత ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది అనమాట, ఎందుకంటే 10 2 20 టోటల్గా వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. చూసారు కదా మనకి అవుట్పుట్ అనేది 0 వచ్చింది, ఎందుకంటే మనము ఏతో బిని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. ఈ మాడ్యులర్ సింబల్ అనేది 0కి యూజ్ చేస్తానమాట. అండ్ ఇప్పుడు మీకు ఫ్లోర్ డివిజన్ చూపిస్తాను, బి ఫ్లోర్ డివిజన్ బై ఈ డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇలా ఆన్సర్ వస్తుంది కదా, ఈ ఆన్సర్ని ఫ్లోర్ డివిజన్ చేసామనుకోండి ఇట్లా ఫ్లోర్ వాల్యూలో రాదు, జస్ట్ ఇంటిజర్ వాల్యూలో మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ డివిజన్ చేస్తే మనకి 2 అని మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇలా 2.0 అని ఫ్లోర్ వాల్యూలో అవుట్పుట్ ఇవ్వదు. మీకు ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను నేను. చూసారు కదా ఆన్సర్ వచ్చి 2 వచ్చింది, మనకి ఇలాగా 2.0 అని రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి పవర్ అనమాట. సో నేను సింపుల్గా చేసి చూపించేస్తాను, ఏ పవర్ 2 ఆన్సర్ వచ్చి 100 వస్తుంది, ఎందుకంటే 10 × 10 100 కదా, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇవన్నమాట అర్థమెటిక్ ఆపరేషన్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇవి సింబల్స్ అండ్ ఇవి దేనికి యూజ్ అవుతాయని ఇలా రాస్తాను. అండ్ ఇక్కడ వచ్చి ఎగ్జాంపుల్స్ అనమాట, ఇది మీకు అవసరం లేదు.
ఓకే అర్థమైంది అనుకుంటున్నాను. స్పీడ్ చేయడానికి అంతే ముఖ్యం. ఓకే ఎనీవేస్ ఇప్పటికీ మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ కింద కొంచెం ట్రిప్ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే జస్ట్ కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని కూడా ఇక్కడ కొంచెం ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో మీకు బాగా అర్థమవుతుందంట. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఎంత ఉందండి 10 అండ్ బి 20. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి కంటే ఏ 10 ఉంది అంటే బి కంటే ఏ పెద్దది అని మనం రాసాము. యాక్చువల్గా ఇది ఫాల్స్, ఎందుకంటే బీనే ఏ కంటే పెద్దది. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమిస్తుంది అంటే ఫాల్స్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను, చూసారు కదా ఫాల్స్ అనిపించింది. అండ్ ఏ లెస్ దాన్ బి, ఇది ట్రూ అవుతుంది అనమాట, ఎందుకంటే ఏ 10 బి 20. ఇప్పుడు 20 కంటే 10 కదా చిన్నది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, ట్రూ అని వస్తుంది అవుట్పుట్. చూసారు కదా ట్రూ అని వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ ఆపరేటర్ అండ్ ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తాము అనేది చెప్తాను. అండ్ డబల్ ఈక్వల్ టు మీన్స్ ఒకవేళ అయితే అనే ఫార్మేట్లో యూజ్ చేస్తాము అన్నమాట. అండ్ ఏ డబల్ ఈక్వల్ టు బి, ఇప్పుడు ఏమవుతుందంటే ఏ బి ఒకటి కాదు కాబట్టి ఇప్పుడు ఫాల్స్ అని వస్తుంది. అర్థమైందా? ఎంటర్ చేస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు మనము డబల్ ఈక్వల్ టు పెట్టామంటే మనము జస్ట్ దానికి వాల్యూని కంప్లీట్గా అసైన్ చేస్తున్నట్టు కాదు అర్థము. మనము కండిషన్ లాగా రాస్తున్నాము, ఏ అండ్ బి ఈక్వల్ టు అవుతుందా అవదా అనే లెవెల్లో రాస్తామన్నమాట. అండ్ ఒకవేళ అయితే అనే దానికి ఈ లైన్ కోడ్ రాస్తామన్నమాట. ఓకే మీకు ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి, ఇది ట్రూ అవుతుంది అనమాట, ఎందుకంటే ఏ అనేది 10 బి అనేది 20. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పాను కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ ట్రూ వస్తుంది. చూసారు కదా ట్రూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఇప్పుడు ఏమవుతుందంటే బి అనేది 20 అండ్ ఏ అనేది 10. ఇప్పుడు ఏ కంటే బి పెద్దది. సో మనం ఈ కండిషన్లో ఏం రాసాము, ఈ బి అనేది ఏ కంటే పెద్దది అవ్వచ్చు లేదంటే ఏకి ఈక్వల్ అవ్వచ్చు అని రాసాము. సో ఇది బి అనేది ఏ కంటే పెద్దది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఎంటర్ కొడతాను, కాదంటే ట్రూ వస్తుంది. చూడండి, చూసారు కదా ట్రూ వచ్చేసింది. ఒకవేళ మనము ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఇలా రాసామనుకోండి, ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వదు అనమాట, ఎందుకంటే ఏ అనేది 10 బి అనేది 20. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమిటంటే ఏ అనేది బి కంటే పెద్దది అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది సాటిస్ఫై అవ్వదు. అలాగే ఏ ఈక్వల్ టు బి అంటే ఈ రెండు ఈక్వల్ కూడా కాదు కాబట్టి ఈ రెండు కండిషన్స్లో ఒకటి కూడా సాటిస్ఫై అవ్వదు. సో ఫాల్స్ వచ్చేస్తుంది. చూసారు కదా ఫాల్స్ అని వచ్చేసింది. ఒకవేళ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే ఏ 10 బి 20 కాబట్టి బి కంటే ఏ చిన్నది. సో ఇక్కడ ఎంటర్ కొడితే ట్రూ అని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ మీకు ఇప్పటికి కంపారిజన్ ఆపరేటర్స్ గురించి కూడా కొంచెం గ్రిప్ వచ్చేసిందని నేను అనుకుంటాను. నెక్స్ట్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇవి జస్ట్ మూడే, అండ్ ఆర్ నాట్. సో నేను వాటిని ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను. సో మనం దానికోసం రెండు వేరియబుల్స్ని అసైన్ చేస్తున్నాము, ఎక్స్ ఈక్వల్ టు 1 ఇంట అండ్ వై ఈక్వల్ టు 2 ఎంటర్ చేసేసానండి. ఇప్పుడు నేను ఈ అండ్ కండిషన్ రాస్తున్నాను. సో ఓకే ఇఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు 1 అండ్ వై డబల్ ఈక్వల్ టు 2, ఇప్పుడు నేను ఎంటర్ కొడతాను ట్రూ వస్తుంది అనమాట. అండ్ అది కూడా ఎందుకు వచ్చింది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనము ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ వై ఈక్వల్ టు 2 అని మనం వాల్యూస్ని అసైన్ చేసాము. ఇప్పుడు మనం ఈ సింబల్ని వాడాము. అండ్ ఏం చెప్పామంటే ఇక్కడ
x అనేది 1 అయితే అండ్ y అనేది 2 అవుతుంది అయితే అని మనం ఇక్కడ కోడ్ రాసామన్నమాట. సో ఇప్పుడు మనకి ట్రూ అని వచ్చింది, ఎందుకంటే ఎక్స్ అనేది 1 అండ్ వై అనేది కూడా 2. ఇప్పుడు ఈ అండ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండు కోడ్స్ మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ట్రూ అవుతుంది అనమాట. ఒకవేళ దీంట్లో ఒకటి కరెక్ట్గా లేకపోయినా అది పాస్ అవుతుంది అని మీకు అది కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. ఎక్స్ డబల్ ఈక్వల్ టు 2 అండ్ y డబల్ ఈక్వల్ టు 2. ఇప్పుడు చూసారు కదా, x అనేది జస్ట్ 1 అవుతుంది అనమాట. నేను ఇక్కడ 2 ఇచ్చాను అండ్ y అనేది 2. ఇది పర్ఫెక్ట్గా ఇచ్చేసాను అండ్ ఇది రాంగ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఫాల్స్ అని వస్తుంది, ఎంటర్ చేస్తున్నాను. చూసారు కదా ఫాల్స్ అని వచ్చింది. సో ఇప్పుడు మనము అండ్ యూజ్ చేసేటప్పుడు ఏమవ్వాలంటే ఇక్కడ రాసిన రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అది 2 అవుతుంది, లేదనుకోండి ఫాల్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆర్, ఆర్ దేనికి వాడతామంటే రెండింటిలో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలు అన్నట్టు అనమాట. సో మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఎక్స్ డబల్ ఈక్వల్ టు 1 ఆర్ వై డబల్ ఈక్వల్ టు 2, ఎంటర్ కొడతాను, ట్రూ వచ్చేస్తుంది. ఓకే ఫస్ట్లో స్పేస్ ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ కొడతాను. సో వచ్చేసారు కదా ట్రూ వచ్చింది. యాక్చువల్గా ఈ ఆర్ని పెట్టామంటే రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలు, కానీ మనం ఇక్కడ రాసిన కోడ్లో రెండు సాటిస్ఫై అయ్యాయి. సో నేను మళ్ళీ మీకోసము దీన్ని ఒకటి మాత్రం సాటిస్ఫై అయ్యేటట్టు సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 బదులు 2 పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రాసిందే కండిషన్ తప్పు అండ్ సెకండ్ రాసిందే కండిషన్ 2 అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను, అయినా కానీ 2 వస్తుంది. చూసారు కదా ట్రూ వస్తుంది. ఈ ఆర్ పెట్టడం వల్ల యూజ్ ఏమంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అయితే ట్రూ ఇచ్చేయి అనే టైమ్స్లో మనము ఈ ఆర్ని వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ సో దాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వీటన్నిటిని మధ్యలో యూజ్ చేసుకుంటాము అండ్ నాట్ అనేది ఫస్ట్లోనే యూజ్ చేయాల్సి వస్తుంది. నాట్ ఇప్పుడు మనము ఏదైతే కండిషన్ ఇస్తున్నామో అది ఫాల్స్ కండిషన్ ఇస్తే ట్రూ అని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఎక్స్ డబల్ ఈక్వల్ టు, యాక్చువల్గా ఎక్స్ అనేది 1 అనమాట. సో మనం ఇక్కడ ఫాల్స్ కండిషన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో నేను 3 ఇస్తాను, ఎందుకంటే ఇంతకుముందు 3 అంటే ఇంతకుముందు 2 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు 3 ఇస్తాను. మీకు అర్థం అవ్వాలి కదా ఏ నెంబర్ ఇచ్చినా సెట్ అయిపోతుందని. సో ఎంటర్ చేస్తాను. చూసారు కదా ట్రూ అని వచ్చింది. సో ఇది ఒకవేళ మనము నాట్ అని చెప్పేసి ఎక్స్ డబల్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో 1 వస్తుంది కాబట్టి ఆ 1ని మనము ఇక్కడ ఇస్తాము, అప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది అంటే ట్రూ కండిషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ట్రూ కండిషన్ ఇస్తే మనకి అవుట్పుట్ వచ్చి ఫాల్స్ వస్తుంది. సో నేను ఎంటర్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫాల్స్ వచ్చింది. ఇదన్నమాట లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట. ఓకే గాయ్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టము, సో అయినా మీకు అర్థం అవుతుంది అనమాట. సో ఫస్ట్ నేను దీనికి ఏం చేశాను, సో అండ్ ఇక్కడ ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ దేనికి యూజ్ అవుతాయంటే ఫస్ట్ మనం పంపించే డేటా బిట్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట కంప్యూటర్. అండ్ ఆ బిట్స్ని ఆపరేట్ చేసేదానికి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని యూజ్. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు 7 అనే వాల్యూని పంపించారనుకోండి, దాన్ని కంప్యూటర్ ఎలా తీసుకుంటుంది అంటే 111 అలా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు 10 పంపించారనుకోండి, దాన్ని 1010 లాగా తీసుకుంటుంది. అంటే కంప్యూటర్కి జస్ట్ 0s 1s మాత్రమే తెలుసు, అందుకు మించి తెలీదు. మనం ఏ వాల్యూ అని ఇచ్చినా కంప్యూటర్ అనేది 0s 1s కానీ తీసుకుంటుంది. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో దానికోసం మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాము. ఏ ఈక్వల్ టు 1 ఎంటర్ చేస్తున్నాను, బి ఈక్వల్ టు 0 ఎంటర్ చేసాను. అండ్ ఇప్పుడు ఏ అండ్ బి ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను, అవుట్పుట్ వచ్చి 0 వస్తుంది. ఇప్పుడు ఏ అండ్ బిలో స్మాల్ లెటర్ ఏదంటే 0, సో మనకి 0 ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనము ఏని 0 చేసేసి అండ్ బిని
వన్ చేసామనుకోండి, అప్పుడు కూడా మనకి ఏ అండ్ బి అవుట్పుట్ వచ్చి, సారీ అవుట్పుట్ వచ్చి మనకి జీరోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా జీరోనే స్మాల్ లెటర్ కదా, చూడండి జీరోనే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏని జీరోగా మార్చేసాము, ఇప్పుడు బిని కూడా జీరోగా మారుతాము. బి ఈక్వల్ టు జీరో ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు జీరో అండ్ బి ఈక్వల్ టు జీరో, రెండిట్లో జీరో వస్తే అవుట్పుట్ కూడా జీరోనే వస్తుంది. ఎందుకంటే రెండిట్లో జీరో అనేది స్మాల్ లెటర్ కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను, ఏ అండ్ బి ఎంటర్ చేసేస్తాను, జీరోనే వచ్చింది. ఒకవేళ ఏ అండ్ బి రెండు వన్ అయితే ఏమొస్తుంది అనేది మనకి ఇప్పుడు టాపిక్ అనమాట. ఏ కమా బి ఈక్వల్ టు వన్ కమా వన్. ఓకే, ఇప్పుడు నేనేమేం అసైన్ చేశానంటే ఏ ఈక్వల్ టు వన్ అండ్ బి ఈక్వల్ టు వన్ అని అసైన్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఏ అండ్ బి, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను, అవుట్పుట్ వన్ వస్తుంది. చూసారు కదా మీకు ఇప్పుడు ఈ బిట్ వైజ్ అంటే ఎందుకు వాడతారో అర్థమైందని నేను అనుకుంటాను. అండ్ ఇక్కడ ఆర్ అనమాట, సో జస్ట్ చూపిస్తాను ఈ ఆర్ ఏ ఆర్ బి ఎంటర్ చేసేసాను. ఇప్పుడు వన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏ అండ్ బి కామన్గా రెండింటిలో వన్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఏ అండ్ బి జీరో అయితే అవుట్పుట్ చూడండి, ఎంటర్ చేసేసాను అండ్ మనకి అవుట్పుట్ అనేది జీరో వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు వాల్యూస్ మారుద్దాము, జస్ట్ ఏ ఈక్వల్ టు జీరో పెట్టేద్దాము అండ్ బి మారుద్దాము, బి ఈక్వల్ టు వన్ ఎంటర్ చేసేసాను. ఇప్పుడు ఏ ఆర్ బి ఎంటర్ కొడుతున్నాము, సో మనకి అవుట్పుట్ వచ్చి వన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు జీరో కంటే వన్ అనేది పెద్దది కాబట్టి వన్ వచ్చింది. సో ఫస్ట్ మనము ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు వన్ అని ఇచ్చాము. సో రెండిట్లో పెద్ద నెంబర్ వన్నే కాబట్టి వన్ వచ్చేసింది, ఐ మీన్ ఏఆర్బిలో వన్ వచ్చింది. అండ్ ఏ కమా బి ఈక్వల్ టు జీరో జీరో అని ఇచ్చేసాము. సో అప్పుడు ఏఆర్బిలో జీరోని పెద్దది కాబట్టి జీరో వచ్చేసింది. అండ్ బి ఈక్వల్ టు వన్ అండ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు జీరోనే వస్తుంది, బిని మార్చేసాము బి ఈక్వల్ టు వన్ అని. సో ఇప్పుడు ఏఆర్బి రాసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది వన్ వస్తుంది అనమాట, ఎందుకంటే వన్ అనేది పెద్దది కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ ఏ ఈక్వల్ టు వన్ ఏంటో బి ఈక్వల్ టు జీరో, ఇప్పుడు ఏఆర్బి రాసినా కానీ మనకి అవుట్పుట్ అనేది వన్నే వస్తుంది అనమాట చూడండి కావాలంటే. సో ఇప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారంటే ఈ ఆర్ని యూజ్ చేసామనుకోండి, రెండు జీరోస్ వస్తే మాత్రమే మనకి అవుట్పుట్ జీరో వస్తుంది. అండ్ మళ్ళా జీరో వన్ వచ్చినా రెండు వన్సే వచ్చినా మనకి అవుట్పుట్ అనేది వన్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారంటే ఏ అండ్ బిలో మనకి డబల్ జీరో వచ్చినా వన్ జీరో వచ్చినా మనకి అవుట్పుట్ వచ్చి జీరో వస్తుంది. అండ్ మనకి రెండు వన్స్ అయితే మాత్రమే మనకు అవుట్పుట్ అనేది వన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను, ఇకపోతే బిట్ వైజ్ నాట్ అనమాట. ఓకే, ఇప్పుడు బిట్ వైజ్ నాట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే రివర్స్లో రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇంటీజర్స్ అంటే 0, 1, 2, 3 కదా, అట్టే రివర్స్లో అంటే -1, -2, -3 అలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఏ ఈక్వల్ టు వన్ అని ఇచ్చాము. సో ఇప్పుడు చూడండి నాట్ ఏ, ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే -2 అని వస్తుంది. చూసారు కదా -2 వస్తుంది. బ్రో మనం ఇక్కడ ఏ అనేది వన్ ఇచ్చాము, మనకు రావాల్సింది -1 కదా అని కొంతమంది అడగచ్చు. ఇప్పుడు నేను సేపే చెప్పాను ఫస్ట్ ఇంటీజర్స్లో స్టార్ట్ అయ్యేది 0, కాబట్టి 0 ఇచ్చామనుకోండి అప్పుడు మనకి -1 వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఇచ్చింది 1 కాబట్టి మనకి -2 వస్తుంది, ఐ మీన్ -2 వస్తుంది. సో మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. కావాలంటే ఇప్పుడు మీరు చూడండి బి ఈక్వల్ టు 0 అని రాసాం కదా, ఇప్పుడు చూడండి నాట్ బి, ఇప్పుడు మనకి -1 వస్తుంది అనమాట. చూసారు కదా -1. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, 0కి అయితే -1 వస్తుంది అండ్ 1కి అయితే -2, 2కి అయితే -3 అలా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ బిట్ వైజ్ ఆర్ ఆర్ ఎక్స్ఆర్, దీన్ని బిట్ వైజ్ ఆర్ అని కూడా అనొచ్చు.
బిట్ వైజ్ ఆర్ ఓకే బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆర్ ఆర్ అనొచ్చు. అండ్ ఇప్పుడు చూడండి ఏ పవర్ బి ఎంటర్ చేసేసాను అండ్ అవుట్పుట్ వచ్చి మనకి 1 వచ్చిందన్నమాట. అండ్ మీకు ఇప్పుడు రెండింటిని కామన్గా చేసి కూడా చూపిస్తాను. సో మనం బి ఒక్కటి మార్చుకుంటే చాలు, ఏ మార్చుకున్నా సరిపోతుంది. నేనైతే బి మారుస్తాను, బి ఈక్వల్ టు 1 ఎంటర్ చేసేసాను. అండ్ ఏ బి అండ్ ఏ ఎంటర్ చేస్తున్నాను. సో మనకి 0 వచ్చిందనమాట. మీరు ఇది అబ్జర్వ్ చేశారు కదా. అండ్ ఈ ఎక్స్ఆర్ అనేది ఏం చేస్తుందంటే రెండు వాల్యూస్ అనేవి కామన్గా ఉంటే 0 ప్రింట్ చేస్తుంది అండ్ డిఫరెంట్గా ఉంటే 1 ప్రింట్ చేస్తుంది. సో మీకు కావాలంటే అది కూడా చూపిస్తాను. బి కామా ఏ ఇస్ ఈక్వల్ టు ఇంతకుముందు మనము అన్నిటినీ 1 చేసేసాం కదా, ఇప్పుడు అన్నిటినీ 0 చేసేసాము. 0,0 ఎంటర్ చేసేసాను. ఇప్పుడు ఏ అండ్ బి ఏఎక్స్ఆర్ బి అని ఇచ్చాము. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది అనమాట, చూసారు కదా. ఇప్పుడు నేను ఒక వాల్యూని మారుస్తాను అండ్ ఇక్కడ ఏని 1గా బిని 0గా చేసాము. సో ఇప్పుడు నేను ఏని 0 చేస్తాను, ఏ ఈక్వల్ టు 0 రైట్, అప్పుడు కామన్గానే వస్తుంది. సో సరేలేండి, నేను బీని 1 చేస్తున్నాను, బి ఈక్వల్ టు 1 ఎంటర్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు చూసారు కదా మనకి 1 వచ్చింది, ఎందుకంటే ఏ అనేది 0 అవుతుంది, బి కూడా 0 అవుతుంది. కాకపోతే మనము ఇక్కడ బిని మార్చేస్తాము కాబట్టి బి 1 అవుతుంది అనమాట. 0 and 1 ఇస్తే అండ్ రెండు వేరే నెంబర్స్ కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి బిట్ వైజ్ రైట్. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ ఈక్వల్ టు 1 ఉంది కదా, ఏ ఈక్వల్ టు 1 చూసారు కదా మనకి ఇప్పుడు 0 వచ్చింది. అండ్ ఇది ఎలా యూజ్ అవుతుందో వర్క్ అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ రెండింటి తీసుకుంటే కంపేర్ చేసుకోవచ్చు. దానికోసం కొంచెం పెద్ద నెంబర్ నేను తీసుకుంటాను, ఎస్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఎస్ ఇంటూ 1 ఇప్పుడు ఏం చేస్తుందంటే 12ని హాఫ్ చేస్తుంది అనమాట. హాఫ్ చేస్తే ఎంత అవుతుంది, 6 అవుతుంది. చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను, అవుట్పుట్ 6 వచ్చిందనమాట. ఇలా చేసినప్పుడు 1 రాసామంటే 1 టైం డబల్ చేస్తుంది, అంటే అప్పుడు ఏమవుతుందంటే 12 2 24 అవుతుంది అనమాట. చూడండి ఈ అవుట్పుట్ వచ్చి 24 వస్తుంది, చూసారు కదా. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ చూడండి ఇక్కడ 1 బదులు 2 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ కూడా మారుతుంది అనమాట. కాదండి చూడండి 48 అని వచ్చింది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1 ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ ఎస్లో ఉండే వేరియబుల్తో 2 వస్తుంది అనమాట, అంటే 12 కానీ. ఒకవేళ ఇక్కడ 2 ఇచ్చామనుకోండి అప్పుడు 4 అవుతుందనమాట, అంటే 12 4 కానీ. అర్థమైంది అనుకుంటున్నాను, అంటే ఇప్పుడు ఈడ ఎంత ఇస్తానో దాన్ని 2తో మల్టిప్లికేట్ చేస్తుందనమాట. అంటే 1 into 2 equal to 2 2 into 2 equal to 4. అంటే ఇక్కడ 3 ఇచ్చామనుకోండి, 3 into 2 equal to 6. అప్పుడు ఏం చేస్తుందంటే 12 ఈ ఎస్ ఇంటూ 6 చేస్తుంది అనమాట, అంటే 12 6 72 అవుట్పుట్ అది వస్తుంది. మీకు కాదంటే అది కూడా చేసి చూపిస్తాను. ఎంటర్ వెయిట్, సారీ అండి ఇంతసేపు నేను మల్టిప్లికేట్ అని చెప్పాను కదా, యాక్చువల్గా ఇది మల్టిప్లికేట్ కాదు పవర్. ఇప్పుడు 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో 12 into 2 equal to 24 అనమాట. ఇప్పుడు 2 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 12 into 4 equal to 48, 2 పవర్ 3 equal to 8, 12 8 96 అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ నెంబర్ ఏదైతే ఉందో అది పవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎస్ ఈక్వల్ టు 96
ఎంటర్ చేసేసాను. ఇప్పుడు ఈ లాస్ట్లో ఉండే నెంబర్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి 2 పవర్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేస్తుందంటే 96ని హాఫ్ చేస్తుంది అన్నమాట. సో ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఎంత వచ్చింది అవుట్పుట్? 48. అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు చూడండి, ఎస్ ఎఫల్ 2. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ 96ని హాఫ్ చేస్తుంది, 48 వస్తుంది. అండ్ ఆ 48ని హాఫ్ చేసి మళ్ళీ అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఎంటర్ కొడతాను. సో అవుట్పుట్ వచ్చి 24 అన్నమాట. 24 + 24 ఈక్వల్ టు 48, 48 + 48 ఈక్వల్ టు 96. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎస్ ఎస్ 3. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 96ని హాఫ్ చేస్తుంది, మళ్ళా 48 అవుతుంది అనమాట. ఆ 48ని హాఫ్ చేస్తుంది, 24 అవుతుంది అనమాట. ఈ 24ని మళ్ళీ హాఫ్ చేస్తుంది. సో అవుట్పుట్ అనేది మనకి 12 ప్రింట్ అవుతుంది. చూసారు కదా. సో మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. యాక్చువల్గా ఇవి ఆపరేటర్స్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి సెకండ్ ప్లేస్ ఉండాలన్నమాట. బయట ఇక్కడేదో మిస్ అయింది. ఎస్, ఇక్కడ ఉంది. సో నేను ప్లస్ రాసేది మర్చిపోయాను. ప్లస్ ఈక్వల్ టు అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే 5. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే, అండ్ ఈ అసైన్మెంట్ వాల్యూస్ ఇప్పుడు నేను ఈ 5th ప్లేస్లో ఎందుకు పెట్టాను అనుకుంటున్నాను అంటే ఇవి ఇవన్నీ మీకు అర్థం కావాలా. ఫస్ట్ ఇవన్నీ దీంట్లో ఇక్కడ చూడండి, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇది చూసారు కదా, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. సో నేను అందుకోసమని దీన్ని లాస్ట్లో పెట్టాను. సో మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం జస్ట్ మిగతా ఆపరేటర్స్ని జస్ట్ ఇది ఇచ్చేసి వదిలేస్తాము. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే వాల్యూని అసైన్ చేశామో అదైతే చేంజ్ అవ్వదన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఎస్ ఎంటర్ చేస్తాను. మనం ఎంత అసైన్ చేశామో అంతే వాల్యూ ఉందన్నమాట. ఈ అసైన్మెంట్ వాల్యూ ఆపరేటర్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి వచ్చే అవుట్పుట్ అనేది ఇలా తయారైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఎస్ ఈక్వల్ టు మీన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 96ని హాఫ్ చేస్తారు అనమాట, 48 కదా అవుట్పుట్. ఆ 48ని ఈ ఎస్ అనే వాల్యూలో 96 బదులు సేవ్ చేస్తారు అనమాట. సో మనము మళ్ళీ ఎస్ ఎంత అని అడిగినాం అనుకోండి, మనకి అవుట్పుట్ వచ్చి 48 అని వస్తుంది. దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. ఎస్, ఎంటర్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి 48 అని వచ్చింది. సో ఇప్పుడు మనము ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయలేకపోతే జస్ట్ అది కరెంట్గా రన్ చేసి వదిలేస్తుంది అనమాట. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసామనుకోండి అది పర్మనెంట్గా అంటే దాన్ని తీసుకునేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో సేమ్ అంతే అండి. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు డబ్ల్యూ ఈక్వల్ టు 5 అనుకోండి, ఎంటర్ చేస్తున్నాను. డబ్ల్యూ ప్లస్ 5, ఎంటర్. ఎంత వచ్చింది? 10 వచ్చింది అనమాట. ఇప్పుడు డబ్ల్యూ ప్రింట్ చేస్తే 5 వస్తుంది. చూసారు కదా, 5 వచ్చింది. ఒకవేళ నేను డబ్ల్యూ ప్లస్ ఈక్వల్ టు 5 పెట్టాను అనుకోండి, అప్పుడు డబ్ల్యూని 10గా చేసేస్తుంది. చూసుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే, సారీ అండి, ఇప్పుడు డబ్ల్యూ అనేది 5 కదా, 5 + 2 ఉంటే కదా నేను యాడ్ చేసింది. సో 7 అవుతుంది అనమాట. ఇప్పుడు డబ్ల్యూని చూసాను. సో మనకి ఆన్సర్ చూసారు కదా, ఇక్కడ 7 వచ్చింది. సో ఇది సేమ్ అండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం యూజ్ చేసే థింగ్స్ అనమాట. అండ్
వాటిని ఇలా ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట ఇలా యూజ్ చేసుకోవాలి అండ్ మనకి కంప్యూటర్ అనేది ఇలా తీసుకుంటుంది. సో మీకు పైన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి మళ్ళీ ఇది టైప్ చేసి చేసే అంత అవసరం లేదండి నేను అనుకుంటున్నాను. సో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. జస్ట్ ఏం లేదండి, మనము జస్ట్ ఇక్కడ చేసిన ఆపరేషన్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ అంతే. సో కాకపోతే అవి జస్ట్ కరెంట్గా చేస్తాయి. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తే జస్ట్ ఆ వేరియబుల్ అనేది ఈ న్యూ అవుట్పుట్ అనేది వాల్యూ అయిపోతుంది అనమాట ఆ వేరియబుల్లో, అంతే అండి. అండ్ నెక్స్ట్ వచ్చి స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్లో టూ టైప్స్ ఉన్నాయన్నమాట, మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ చూడండి అర్థమెటిక్ ఆపరేషన్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, మళ్ళీ ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇవన్నీ సెవెన్ టైప్స్ అనమాట. కాకపోతే ఈ రెండు ఒకే కమ్యూనిటీకి చెందుతాయి, అవి స్పెషల్ ఆపరేటర్స్ అనే కమ్యూనిటీకి చెందుతాయి. సో మనము ఎవరన్నా ఆపరేటర్స్ ఏందని అడిగితే సెవెన్ అని చెప్తాము, కాకపోతే దాంట్లో రెండు అనేటివి స్పెషల్ ఆపరేటర్స్లో ఇలా సబ్ ఆపరేటర్స్ అనమాట. సో అర్థమైంది అనుకుంటాను. ఓకే గాయ్స్, ఇప్పుడు నోట్ ప్యాడ్ లేకపోతాము. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఎస్ అండ్ డబ్ల్యూ ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య నేను ఆపరేషన్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎస్ ఈజ్ డబ్ల్యూ, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎస్ అనేది 48 అనమాట అండ్ డబ్ల్యూ అనేది 7 అనమాట. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ అని వస్తుంది, చూసారు కదా. సో ఇప్పుడు మీరు చూడండి సేమ్ ఎస్ ఈజ్ నాట్ డబ్ల్యూ. ఇప్పుడు ఎస్ అనేది డబ్ల్యూ కాదని మనం ఇక్కడ రాసామన్నమాట. సో ఇది ఫాల్స్ అంటే ఈ ఎస్ ఈజ్ డబ్ల్యూ అనేది ఫాల్స్. ఇప్పుడు ఈజ్ నాట్ అని పెట్టాను కాబట్టి ఇది ట్రూ అవుతుంది అనమాట. నేను ఎంటర్ చేస్తున్నాను, అవుట్పుట్ ట్రూ వస్తుంది, చూసారు కదా ట్రూ అనిపించింది. సో ఇవి అంతే అండి, ఈజ్ ఈజ్ నాట్ సేమ్, ఇంతే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తాయి. సో నెక్స్ట్ వచ్చి మెంబర్షిప్ ఆపరేటర్స్ అనమాట. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్లో కూడా జస్ట్ టూ టైప్స్ ఉన్నాయండి, ఇన్ అండ్ నాట్ ఇన్. ఇప్పుడు చూడండి, ఓకే టూ ఇన్ డబ్ల్యూ. ఇప్పుడు డబ్ల్యూలో ఉండేది 7, మనం ఏం చెప్తాము టూ ఇన్ డబ్ల్యూ అని చెప్తాము. సో ఇది యాక్చువల్గా ఫాల్స్ వస్తుంది అనమాట అవుట్పుట్, ఎర్రర్ వచ్చింది. ఓకే వెయిట్, సో నేను ఇక్కడ తప్పు చేశానండి. ఇక్కడ ఉన్నాయి కదా మెంబర్షిప్ ఆపరేటర్స్, ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ని రన్ చేయాలంటే మనకి లిస్ట్ కావాలా, కాకపోతే నేను ఇప్పుడు యూజ్ చేసింది వచ్చి వేరియబుల్. సో ఫస్ట్ మనం ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాము, లిస్ట్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. ఓకే ఎంటర్ చేస్తాను. ఓకే ఇప్పుడు చూడండి 5 ఇన్ లిస్ట్. ఇప్పుడు చూడండి ఈ 5 అనేది లిస్ట్లో ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. ఒకవేళ మనము లిస్ట్లో లేన్ నెంబర్ ఇచ్చామనుకోండి అప్పుడు ఫాల్స్ వస్తుంది అనమాట. అండ్ మీకు అది కూడా చూపిస్తాను 6 ఇన్ లిస్ట్, చూసారు కదా ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడుండే 6 ఇక్కడుండే లిస్ట్లో లేదనమాట, సో ఫాల్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి నాట్, 6 వేరే నెంబర్ తీసుకున్నాను, 8 నాట్ ఇన్ లిస్ట్. ఇప్పుడు చూసారా ట్రూ అని వచ్చింది, ఎందుకంటే ఈ 8 అనే ఎలిమెంట్ ఈ లిస్ట్లో లేదు అని చెప్పాము. ఈ లిస్ట్లో లేదు కాబట్టి అది నిజమే, లిస్ట్లో లేకపోవడం నిజం కాబట్టి అది ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మనం ఈ లిస్ట్లో ఉండే ఒక నెంబర్ తీసుకున్నాము అండ్ నేను 2 తీసుకుంటాను, 2 నాట్ ఇన్ లిస్ట్. ఇప్పుడు చూసారు కదా ఈ 2 అనేది లిస్ట్లో ఉంది కానీ మనం ఏం చెప్తామంటే 2 అనేది లిస్ట్లో లేదు అని చెప్తాము. సో మనకి అవుట్పుట్ ఏమైనా వస్తుంది అంటే ఫాల్స్. సో చూసారు కదా ఇది గాయస్
ఇవాళ టాపిక్. సో మీకు ఇప్పటికి అన్నీ నేను అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనుకుంటాను. సో ఫస్ట్ మనము ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి రివిజన్ చేసుకుంటాము. ఫస్ట్ ఆపరేటర్స్లో 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవి అర్థమెటిక్ ఆపరేషన్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్ అనేటివి 2 టైప్స్ అన్నమాట, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ థింగ్స్ని చేసే ఆపరేషన్స్ని అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటారనమాట. అండ్ ఇప్పుడు చూసారు కదా, రెండు వేరియబుల్స్ని యూజ్ చేసుకొని వాటిని యాడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, మల్టిప్లికేట్ చేయొచ్చు అండ్ డివిజన్ అండ్ మాడ్యులస్ కనుక్కోవచ్చు, ఐ మీన్ రిమైండర్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ చేయొచ్చు అండ్ పవర్ని కూడా కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం 2 వేరియబుల్ని కంపారైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూసారు కదా, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై, ఎక్స్ డబుల్ ఈక్వల్ టు వై అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. అండ్ ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను, కంపారిజన్ ఆపరేటర్స్ అనేటివి ఇవి కంపేర్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో 3 టైప్స్, అండ్ ఆర్ నాట్. సో ఈ అండ్ అనేది 2 స్టేట్మెంట్స్ మధ్యలో రాస్తాము. ఒకవేళ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ట్రూ అని వస్తుంది, ఒకటి తప్పైనా ఫాల్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆర్ అనమాట, ఇకపోతే ఆరు 2 స్టేట్మెంట్స్కి మధ్యలో రాస్తాము అండ్ ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయినా ట్రూ అయిపోతుంది. ఒకవేళ 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది అండ్ 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితే ట్రూ అవుతుంది అనమాట. అండ్ నాట్, ఇక్కడ మనము నాట్ అని పెట్టి తర్వాత ఏ కండిషన్ అయితే రాస్తామో ఆ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది, అండ్ మనం ట్రూ కండిషన్ రాస్తే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే మనం పంపించే డేటాని బిట్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది అండ్ వాటి మధ్యలో పర్ఫామ్ చేసే ఈ ఆపరేషన్స్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటారనమాట. సో ఈ అండ్ అనేది మనం ఇంతకుముందు చూసాం కదా, 0s 1s మీద ఆపరేషన్స్ చేసి చూసాము. మనకి ఏది తక్కువ నెంబర్ ఉంటే దాన్ని ప్రింట్ చేస్తుంది. అండ్ ఈ ఆర్, ఈ ఆర్ ఏం చేస్తుంది అంటే ఏది పెద్ద నెంబర్ ఉంటుందో దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ బిట్ వైజ్ నాట్, ఈ బిట్ వైజ్ నాట్ అనేది మనకి నెగిటివ్ ఇంటిజర్స్ ఫామ్లో అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆర్ ఆర్ ఇది ఏం చేస్తుంది అంటే రెండిట్లో కామన్ నెంబర్ ఉంటే ఒక అవుట్పుట్ ఇస్తుంది అండ్ రెండిట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటే వేరే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ ఇవి ఇవి 2 థింగ్స్ని బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఇప్పుడు 2ని చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్లో ఎంత వాల్యూ ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఎంత నెంబర్ ఇస్తామో అంత 2 పవర్ 2 చేస్తుంది. అండ్ ఇక్కడ మనం 2 ఇచ్చాం కాబట్టి 2 పవర్ 2 = 4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ 4తో ఎక్స్ని మల్టిప్లికేట్ చేస్తుంది అండ్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే సేమ్ 4తో ఎక్స్ని డివిజన్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపోతే అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇప్పుడు ఏం లేదండి, ఈడ పైన పర్ఫామ్ చేసిన ఆపరేటర్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే దాన్ని డేటాగా స్టోర్ చేసేవు. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసామనుకోండి అవుట్పుట్నే మళ్ళా వేరియబుల్లో స్టోర్ చేసేస్తుంది అనమాట. అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్, ఈజ్ ఈజ్ నాట్, ఇవి జస్ట్ ఈజ్ అనేది 2 కండిషన్ అయితే ట్రూ ప్రింట్ చేస్తుంది అండ్ 2 ఈక్వల్ అయితే ట్రూ ప్రింట్ చేస్తుంది, ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఈ ఈజ్ నాట్ అనేది 2 ఈక్వల్ కాకపోతే ట్రూ ప్రింట్ చేస్తుంది అండ్ 2 ఈక్వల్ అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. అండ్ ఇది చూసారు కదా, ఇది వచ్చి మనకి వేరియబుల్స్కి యూజ్ అవుతుంది అండ్ ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది లిస్ట్కి యూజ్ అవుతుంది. సో ఇన్ అనేది ఒకవేళ మనము ఇచ్చిండే ఎలిమెంట్ అనేది లిస్ట్లో ఉంటే ట్రూ అని ప్రింట్ చేస్తుంది, ఒకవేళ ఈ లిస్ట్లో లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. అండ్ ఈ నాట్ ఇన్ అనేది మనం ఇచ్చిండే ఎలిమెంట్ లిస్ట్లో ఉంటే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది అండ్ లిస్ట్లో లేకుంటే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. సో మీకు ఈ ఆపరేషన్స్ కింద బాగా ప్రిపేర్ చేస్తుందని నేను అనుకుంటాను.
ఓకే గాయ్స్, ఈ వీడియో ఈ వీడియోకి ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.